అదే వెహికల్ అవి అక్కడి నుంచి కొట్టిద్దాం మేడం, మళ్ళీ కావాలి వాళ్ళ ఊరంతా కొట్టుకుంటారు. యాక్చువల్లీ అది పని వెళ్ళిపోతున్నారు నమ్మని చెప్పండి. ఓ ఆగిపోతేనా? బ్లాక్ బ్లాక్ లైటింగ్ వస్తుందా? ఓకే ఓకే. అంతంత కరెక్ట్ గమనం ఉన్నాయి, అది కరెక్ట్. ఓ అక్కడ కింద నుంచి పోతాండి, ఇటు చూడండి. అవునమ్మా, కరోనా హౌస్ చూడండి అంటే కంటిన్యూ చేస్తా. పక్కెళ్ళిపో అవును.
ఈరోజు వడమాలపేట మండలం వడమాలలో ఒక పాజిటివ్ కేసు రావడం బాధాకరం. ఈ అబ్బాయి మరి రేణిగుంటకు చెందినవాడు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాడు. వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లోకి రానీలేదని, అత్తగారింటికి వెళ్తే అక్కడ రానికపోతే ఈ వడమాల గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఆవిడ ఇంటికి రావడం జరిగింది. నేను మొదటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఇది ఒక బూతు కాదు, ఇది ఒక జ్వరం జలుబు దగ్గు లాంటిదే, కేర్ఫుల్ గా ఉంటే కేర్లెస్ గా ఉంటే ప్రాణం తీస్తుంది అని. సో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాకూడదన్నారో నేరుగా కనుక హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ సెంటర్కి వెళ్ళుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఈ గ్రామం చాలా పెద్దది, ఈరోజు గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. సో ఈరోజు అఫీషియల్స్ అంతా వచ్చి మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేస్తూ రోడ్లన్నీ కడుగుతూ ఇలాగ కెమికల్స్ అంతా కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి అన్ని హౌసెస్ ని కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు ఇలా కేసుల మీద కేసులు వస్తుంటే అందరూ కూడా భయపడే పరిస్థితి వస్తుంది, పనిచేసే వాళ్ళందరూ కూడా శానిటేషన్ వాళ్ళు కానీ లేదా ఆశా వర్కర్లు కానీ. ఎందుకంటే ప్రజలకి అవగాహన ఉంటేనే ఈ కరోనానే మనం తరిగొట్టగలం, లేకపోతే లాక్డౌన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. కొంతమంది కేర్లెస్ గా ఉండటం వల్లే ఈ సమస్య వస్తుంది. ఈరోజు చదువుకున్న ఒక యంగ్స్టర్ ఈ విధంగా ఇంట్లో వాళ్ళు రానివ్వలేదు అంటే అనుమానంతోనే కదా మనం డాక్టర్కి చూపించుకొని ఒకవేళ నెగటివ్ వస్తే ఇంటికి వెళ్దాం, పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్లోనే ఉందామన్న ఆలోచన లేకుండా వచ్చి ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో ఉంటే పాపం పెద్ద ఆవిడకి కూడా ఈరోజు మరి అది వచ్చిందంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. మొదట మీరు మిమ్మల్ని ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు, దీని ద్వారా గ్రామాలన్నిటికీ కూడా అంటిస్తున్నారు. ఇప్పటికైనా నేను చెప్పేది ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఇలా ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క దేశాల నుంచి మీ కుటుంబ సభ్యులు వస్తే ఇమీడియట్ గా 104కో లేదా మీ వాలంటీర్స్కో ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని టెస్ట్ చేయించి వాళ్ళకి నెగిటివ్ పాజిటివో తెలుసుకుని దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోండి. అలా కాకపోతే ఈరోజు ఇంతమంది పోలీసులు కానీ, ఇంతమంది డాక్టర్లు కానీ, ఇంతమంది మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లు కానీ, ఇంతమంది ఆశా ఏఎన్ఎంలు అలాగే వాలంటీర్స్ పని చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది ఒక్క మనిషి చేసిన తప్పు వల్ల. సో ప్రభుత్వానికి సహకరించండి, కరోనాని తరిమి కొట్టడంలో అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మీ ఇంట్లోనే ఉండండి. సో మళ్లీ మళ్లీ చెప్తున్నాను, అవగాహన అనేది ప్రజల్లో వస్తేనే కరోనాని అంతం చేయగలం, కరోనాని అంతం చేసే శక్తి మన దగ్గర ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.